హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మనం ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ డెన్సిటీ ఫంక్షన్ ఫర్ సింగిల్ ర్యాండమ్ వేరియబుల్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ సింగిల్ ర్యాండమ్ వేరియబుల్ గురించి మీరు కానీ చూసినట్లయితే దాని ఎక్స్టెన్షనే జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ డెఫినిషన్ అండ్ ప్రాపర్టీస్ చాలా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఈ థీరీ క్వశ్చన్ పిటిఎస్పిలో చాలా ఇంపార్టెంట్, ప్రాబిలిటీ థీరీ అండ్ స్టొకాస్టిక్ ప్రాసెస్లో. సో జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే నథింగ్, ఒక ర్యాండమ్ వేరియబుల్ కాక టూ ర్యాండమ్ వేరియబుల్స్ గురించి చెప్తాం. లెట్ ఎక్స్ కామా వై ఆర్ టూ ర్యాండమ్ వేరియబుల్స్. టూ ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయి విత్ ఎలిమెంట్స్ ఎక్స్ కామా వై. With elements x and y. Okay, then the special event like this event, then the event special case like this, probability of x less than or equal to x comma y less than or equal to y is called probability డిస్ట్రిబ్యూషన్, అంటే జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటారు. ఇట్స్ కాల్డ్ జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటారు. దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఈ క్యాపిటల్ ఎఫ్ ఎక్స్వై ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ డినోటెడ్ లైక్ దిస్, ప్రాబిలిటీ ఆఫ్ x less than or equal to x comma y less than or equal to y. సో మనం ఒక ర్యాండమ్ వేరియబుల్కి చెప్పుకుంటాం, ఏమని చెప్పుకుంటామంటే p ఆఫ్ x less than or equal to x ఈజ్ కాల్డ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ లైక్ ఎఫెక్ట్స్ ఆఫ్ x, క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x అని చెప్పుకుంటాం. దాన్ని ఇప్పుడు మనం రెండు వేరియబుల్స్కి చెప్పామన్నా టూ వేరియబుల్స్ కంతే ఇంకేం లేదా, p ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ మీరు ఒక్కసారి రీకాల్ చేస్తే సింగిల్ ర్యాండమ్ వేరియబుల్కి, దాన్ని మనం టూ ర్యాండమ్ వేరియబుల్స్కి చెప్పాం. సో దీన్నే ఇలా కూడా నోటేట్ చేస్తుంటారు, విచ్ ఈజ్ ఆల్సో నోటేటెడ్ లైక్ దిస్, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటారు. సో దీనికి ఒక డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్కి జాయింట్ పీడిఎఫ్ ఎలా రాయొచ్చు అంటే, ఫర్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ఫర్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ వై, క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై, సో క్యాపిటల్ ఎక్స్ వై ఆఫ్ స్మాల్ ఎక్స్ కామా వై ఈజ్ డినోటెడ్ లైక్ దిస్. ఎలా అంటే సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు వన్ టు ఎన్, వన్ టు క్యాపిటల్ ఎన్, సమ్మేషన్ స్మాల్ ఎమ్ ఈక్వల్ టు 1 to capital M, P of xn comma ym, okay, into the unit step function ఇలా ఉంటుంది, u of x minus xn, u of y minus ym. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్కి ఇలా డిఫైన్ చేస్తారు నేను, ఓకేనా. ఫర్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని ఇలా డిఫైన్ చేస్తాం. ఫర్ ఎన్ ర్యాండమ్ వేరియబుల్స్, ఫర్ క్యాపిటల్ ఎన్ ర్యాండమ్ వేరియబుల్స్ వీ క్యాన్ డిఫైన్, ఫర్ క్యాపిటల్ ఎన్ ర్యాండమ్ వేరియబుల్స్ స్మాల్ ఎన్ ఈస్ 1 2 సో ఆన్ క్యాపిటల్ ఎన్, ఓకే. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ఫ్యూ ప్రాపర్టీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో ప్రాపర్టీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, ప్రాపర్టీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో ఫస్ట్ ప్రాపర్టీ, మనం డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డెఫినేషన్ చెప్పుకున్నాం ఇప్పుడు. ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ప్రాపర్టీ 1 ఏంటంటే, ఎఫ్ క్యాపిటల్ ఎక్స్వై ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ కామా ప్లస్ ఇన్ఫినిటీ ఈజ్ 0. ఎఫ్ఎక్స్వై ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ కామా
ప్లస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు జీరో. ఓకే, ఎందువల్ల అంటే మనం ఎఫ్ క్యాపిటల్ ఎక్స్వై ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ కామా ప్లస్ ఇన్ఫినిటీ అంటే ఎలా రాస్తామంటే, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ అండ్ ఇంటర్సెక్షన్ చెప్పాలంటే వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో ఇలాంటిది మనకు ఎగ్జిస్ట్ కాదు, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కంటే చిన్న వాల్యూ లేనే లేదు అసలు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫై ఎంతంటే జీరో. సో జస్ట్ క్లారిఫికేషన్ కోసం అది ఎలా జీరో అని మీరు జస్ట్ ఆ పాయింట్ రాయినా చాలు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. సో కమింగ్ టు ద సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ ప్రాబిలిటీ, జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎఫ్ఎక్స్వై ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ కామా వై ఈక్వల్ టు జీరో. కమింగ్ టు ద నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఎఫ్ఎక్స్వై ఆఫ్ సిమిలర్లీ దీనిలాగానే ఎక్స్ కామా మైనస్ ఇన్ఫినిటీ ఆల్సో జీరో. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ ఎఫ్ క్యాపిటల్ ఎక్స్వై ఆఫ్ ప్లస్ ఇన్ఫినిటీ కామా ప్లస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు వన్. ఓకే, అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కామా వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇదేమవుతుందంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే టోటల్ శాంపుల్ స్పేస్, శాంపుల్ స్పేస్లో ఉండే ఎలిమెంట్స్ మొత్తం వస్తాయి. అలానే ప్రాబిలిటీ ఆఫ్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కూడా శాంపుల్ స్పేస్, ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ మీకు తెలుసు వన్, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం దాన్ని. ఓకే, సో ఇక్కడ నుంచి మనకేం అర్థమవుతుందంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ వన్ అండ్ మినిమం వాల్యూ ఈజ్ జీరో. దట్స్ వై వాట్ వీ కెన్ సే అబౌట్ ద లిమిట్స్ ఆఫ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ ద జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ వాల్యూస్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ జీరో అండ్ వన్ అని చెప్పచ్చు. ఓకే, అలానే మనకు ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మనకు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో ఇలా రాయొచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎఫ్ఎక్స్వై ఆఫ్ ఎక్స్ కామా ఇన్ఫినిటీ క్యాన్ బి రిటర్న్ యాజ్ సింగిల్ ర్యాండమ్ వేరియబుల్ అవుతుంది. వై ఇన్ఫినిటీ అయిందంటే దిస్ క్యాన్ బి రిటర్న్ లైక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్, క్యాపిటల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్. ఓకే, అలానే ఎఫ్ క్యాపిటల్ ఎక్స్వై ఆఫ్ ఇన్ఫినిటీ కామా వై క్యాన్ బి రిటర్న్ యాజ్ ఎఫ్ స్మాల్ వై ఆఫ్ వై. దిస్ ఈజ్ యునో ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ సింగిల్ ర్యాండమ్ వేరియబుల్. దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ జాయింట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. జాయింట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఇలా రాస్తాం, వాటి యొక్క ప్రాపర్టీస్ కొన్ని మనం డిస్కస్ చేసాం. ఇలానే జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, మీకు డెన్సిటీ ఫంక్షన్ అంటే ఐడియా ఉంటుంది. మనం సింగిల్ ర్యాండమ్ వేరియబుల్కి చెప్పుకున్నాం సింపుల్ డెఫినేషను ద డెరివేటివ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని. ఇక్కడ అదే డెఫినేషన్ని కొంచెం డిఫరెంట్గా జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఓకే, ఇంతకుముందు మనం చెప్పుకునేది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డెన్సిటీ. జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే, సో జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ లైక్ స్మాల్ ఎఫ్ఎక్స్వై ఆఫ్ ఎక్స్వై, స్మాల్ ఎఫ్ఎక్స్వై ఆఫ్ ఎక్స్వై. అక్కడ ఒక వేరియబుల్ ఉంటుంది కాబట్టి డి బై డిఎక్స్ అని పెడతాం, ఇక్కడ టూ వేరియబుల్స్ కాబట్టి సెకండ్ డెరివేటివ్ లైక్ దిస్ డో స్క్వేర్ బై డో ఎక్స్ డో వై ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. డెఫినేషన్ అదే నేను చెప్పే సింగిల్ ర్యాండమ్ వేరియబుల్కి మీరు గుర్తుపెట్టుకుంటే టూ ర్యాండమ్ వేరియబుల్స్కి ఈజీగా గుర్తుంటుంది నాయన. సో సింగిల్ ర్యాండమ్ వేరియబుల్కి డెన్సిటీ ఫంక్షన్ అంటే డెరివేటివ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇక్కడ కూడా ద డెరివేటివ్ ఆఫ్ జాయింట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. వెరీ సింపుల్, సింపుల్గా చెప్పాలంటే
ఓకేనా? సో దీనికి కొన్ని ప్రాపర్టీస్ మనం చూసినట్లయితే, జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్కి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీ వన్ ఏంటంటే, మీరు అక్కడ నేర్చుకున్నట్టే ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అని చెప్పుకుంటారు ప్రాపర్టీ వన్. ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ వై ఆఫ్ ఎక్స్ వై ఆల్వేస్ పాజిటివ్ ఓకే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. అండ్ ద టోటల్ ఈ ప్రాపర్టీస్ మీకు గుర్తుంటే ఆటోమేటిక్గా సింగల్ ర్యాండమ్ వేరియబుల్ ఇవన్నీ మీకు గుర్తుంటే దాన్ని టూ ర్యాండమ్ వేరియబుల్స్కి రాస్తున్నాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మనం కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో కూడా చెప్పుకో ఉంటాం. ఇది సింగల్ ర్యాండమ్ వేరియబుల్కి ఇదే ఫస్ట్ని టూ వేరియబుల్స్ చెప్పని, సెకండ్ది టూ ర్యాండమ్ వేరియబుల్స్ని చెప్తున్నాం ఇక్కడ. అంతే ఏంటంటే ఇంటిగ్రల్ -∞ to ∞ fxy ఆఫ్ ఎక్స్ కామా వై dx dy టోటల్ ఇంటిగ్రల్ వాల్యూ ఆల్వేస్ వన్. దీన్ని మనం చూసే మనం ఏం చెప్తుంటామంటే, మనకి ఇచ్చిన ఫంక్షన్ డెన్సిటీ ఫంక్షనా జాయింట్ డెన్సిటీ ఫంక్షనా కాదా చెక్ చేయాలంటే ఇది చెక్ చేస్తే చాలు, వన్ అయిందా లేదా అని. సో థర్డ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ మనం ప్రాబబిలిటీస్ కనుక్కోవడానికి, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ వన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ టూ కమా వై వన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై టూ ప్రాబబిలిటీ కనుక్కోవాలి అంటే డెన్సిటీ ఫంక్షన్ని ఈ లిమిట్స్లో ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇంటిగ్రల్ ఎక్స్ వన్ టు ఎక్స్ టూ ఎఫ్ ఎఫ్ఎక్స్ వై ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ డివై ఇంటిగ్రల్ వై వన్ టు వై టూ లిమిట్స్ వై లిమిట్స్ ఎక్స్ లిమిట్స్ ఓకేనా? ఇది ఇంపార్టెంట్ ఫోర్త్ ప్రాపర్టీ. మనకు ఎఫ్ఎక్స్వై ఆఫ్ ఎక్స్ వై ఇచ్చి క్వశ్చన్లో ఎఫ్ఎక్స్వై ఆఫ్ ఎక్స్ వై ఇచ్చి ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమంటాడు ఎఫ్వై ఆఫ్ వై. రీసెంట్గా అడిగాడు ఎగ్జామ్లో ఇది, అది ఫైండ్అవుట్ చేయడానికి మనం యూజ్ చేస్తుంటాం ఈ ఫార్ములాని. అంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి డెన్సిటీ తెలిస్తే, దాన్ని ఇలా కనుక్కుంటాం ఇంటిగ్రల్ -∞ to x ఇంటిగ్రల్ -∞ to x ఇంటిగ్రల్ -∞ to ∞ వై లిమిట్స్ టోటల్ ఎఫ్ఎక్స్వై ఆఫ్ ఎక్స్ కామా వై డివై డిఎక్స్. దీన్ని ఏమని చెప్తారంటే ఎఫ్ఎక్స్వై ఆఫ్ ఎక్స్ కామా ఇన్ఫినిటీ అని కూడా అంటారు. సో దీంట్లోనే ఎఫ్వై ఆఫ్ వై కావాలి ఓకేనా? దీనికి ఇంటిగ్రల్ -∞ to y వై లిమిట్స్ ఎక్స్ లిమిట్స్ -∞ to ∞ ఎఫ్ఎక్స్వై ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ డివై. దీన్నే మనం ఏమని చెప్తామంటే సింబాలికల్గా ఎఫ్ఎక్స్వై ఆఫ్ ఇన్ఫినిటీ కమా వై అంటాం ఓకేనా? ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎఫ్వై ఆఫ్ వై కనుక్కోవడానికి. నెక్స్ట్ వన్కి వచ్చామంటే స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్, ఇది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ డెన్సిటీ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ తెలిస్తే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఎలా కనుక్కోవాలి, అలానే జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ తెలిస్తే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ వైకి ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు డెన్సిటీ ఫంక్షన్ స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలంటే ఇలా ఇంటిగ్రేట్ చేయాలంటే ఒకటేసారి -∞ to ∞ ఎఫ్ఎక్స్ వై ఆఫ్ ఎక్స్ కామా వై డివై. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక విధంగా చెప్పాలంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఓకే. డెన్సిటీ ఫంక్షన్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, డిస్ట్రిబ్యూషన్ తెలిస్తే. ఇక్కడ డెన్సిటీ జాయింట్ డెన్సిటీ తెలిసినప్పుడు ఓన్లీ సింగిల్ ర్యాండమ్ వేరియబుల్ డెన్సిటీ ఫంక్షన్ కనుక్కోవడానికి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే చాలు ఈ లిమిట్స్లో, లేదా లిమిట్స్ ఇచ్చుంటే ఆ లిమిట్స్ చూడాలి. అలానే ఎఫ్వై ఆఫ్ వై కూడా చెప్పొచ్చు మీరు, ఎఫ్వై ఆఫ్ వై ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ ఎఫ్ఎక్స్వై ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్. అంటే దీన్నే డి బై డివై ఆఫ్ క్యాపిటల్ ఎఫ్వై ఆఫ్ వై అని కూడా అంటారు ఓకేనా? ఇలా మనం జాయింట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ డెఫినిషన్ ప్రాపర్టీస్ క్లియర్గా నేర్చుకోవచ్చు ఓకేనా? ఇవన్నీ ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టొకాస్టిక్ ప్రాసెస్ రిలేటెడ్ వీడియోస్. మా ఎక్కువ థియరీ పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈ థియరీ టాపిక్స్ అన్నీ అయిన తర్వాత ప్రతి టాపిక్లో ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం
ఓకేనా.